నమస్తే, నేను సతీష్. సాక్షి స్ట్రైట్ టాక్ స్వాగతం. ఈరోజు స్ట్రైట్ టాక్లో మనతో పాటు మాట్లాడేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. మేరుగు నాగార్జున అనగానే ఒకప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ రోజుల్లో విద్యార్థి నాయకుడిగా అందరూ తెలిసినటువంటి వ్యక్తి. ఈరోజు ఈ రాష్ట్రానికి మంత్రి అయ్యారు. ఎవరి వల్ల మంత్రి అయ్యారు? అంటే విద్యార్థి రాజకీయాల్లో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారితో ప్రభావితం అయ్యానండి. నేను 86 నుంచి రాజశేఖర రెడ్డి గారికి దగ్గరగా ఉంటూ విద్యార్థి రాజకీయాల్లో నాకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని నిలుపుకోవటమే. తర్వాత రాజశేఖర రెడ్డి గారే నన్ను రాజకీయాల్లోకి తీసుకొని వచ్చారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పట్టి పైకి లేపి ఈరోజు ఈ స్టేజ్కి తీసుకొచ్చారు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబమే నన్ను ఇంతవాణి చేసింది. సాంఘిక సంక్షేమ శాఖ విద్యార్థుల సమస్యల మీద పోరాడిన వ్యక్తి ఈరోజు ఆ శాఖకి మంత్రి అవడం ఏమనిపిస్తుంది? సాంఘిక సంక్షేమం అంటే చాలా ప్రెస్టీజియస్ పోర్ట్ఫోలియో. దాన్ని నడపడం అనేది పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో పేదవారి యొక్క స్థితిగతులు మెరుగుపరచడానికి ఏం చేస్తే బాగుంటుందని తప్పించే ముఖ్యమంత్రి దగ్గర పనిచేస్తామన్న చాలా గర్వం కూడా ఉంది సార్. ఏ రోజైనా అనుకున్నారు సార్ రాజకీయాల్లోకి వస్తాను, మంత్రి అవుతానని? ఎందుకు, ఎప్పుడు, ఏ సందర్భంలో రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది? రాజకీయాల్లో విద్యార్థి నాయకుడిగా ఉన్నాను సార్. తర్వాత నాకు వెంటనే యూనివర్సిటీ, అదే నేను చదువుకున్న యూనివర్సిటీలోనే నేను అధ్యాపకుడిగా చేరాను. అధ్యాపకుల ఉద్యమాల్లో కూడా టీచర్స్ అసోసియేషన్స్ కానీ, ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్లో కానీ యాక్టివ్గా ఉన్నా. ఇవన్నీ ఉన్నా రాజశేఖర రెడ్డి గారితో దగ్గరగా ఉంటాం. అనుకోకుండా రాజశేఖర రెడ్డి గారు నన్ను ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి SC ST కమిషన్ చైర్మన్గా నియమించారు. 2.5 ఇయర్స్ SC ST కమిషన్ చైర్మన్గా పనిచేశాను. రాజశేఖర రెడ్డి గారు పిలిచి నాకు 2009లో కాంగ్రెస్ పార్టీకి పోటీ చేయమని చెప్తే వారి మాట అంటే నాకు వేదం. రాజశేఖర రెడ్డి గారు అంటే దేవుణ్ణి చూసినట్టే. నేను ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని చూస్తే ఒక 3-4 నెలలకి ఇక్కడ దేవుణ్ణి చూడవచ్చు అట్లా ఉండేది. ఆ పిచ్చి రాజశేఖర రెడ్డి గారు నేను ఇచ్చినటువంటి ఆ సపోర్టే నేను ఇంట్లో కూడా చెప్పకుండా రిజైన్ చేసి వచ్చి ఎన్నికల్లో 2009లో పోటీ చేశాను. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నన్ను నమ్మి టికెట్ ఇచ్చి వేమూరు నియోజకవర్గం నుంచి గెలిపించారు. నన్ను ఎంతో ప్రోత్సహించారు. నాకు ఇచ్చే గౌరవాన్ని నేను ఆ కుటుంబానికి నా జీవితాంతం రుణపడే ఉంటా. ఆ కోణంలోనే పనిచేస్తా ఉన్నా. అనుకోకుండా శాసనసభ్యుడు అయిన తర్వాత మరి మంత్రి ఇవ్వటం అనేది ఆషామాషి కాదు. ఆ కోణంలో కూడా మరి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం నన్ను ఇంత ఒట్టింత అనే విధంగా పైకి తీసుకొని వచ్చింది. ఈరోజు బ్రహ్మాండంగా వారి అడుగుజాడలో పనిచేస్తున్నా. నా జీవితం ఉన్నంత వరకు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి దాసుండి. సార్, రాజశేఖర రెడ్డి గారితో ఉన్న అనుబంధం ఎలాంటిది? ఏమని పిలిచేవారు మిమ్మల్ని? ఆ కుటుంబాన్ని ఎవరైనా ఏమని అంటే ఒకసారి మీద పడిపోతారంట, ఎందుకంటే బాండింగ్? రాజశేఖర గారు నన్ను నాన్న అనేవాళ్ళు అండి. నేను యాక్చువల్గా ఒక చిన్నపిల్లలాగానే స్టూడెంట్ యాక్టివిటీస్లో ఎలా ఉన్నానో స్టూడెంట్ లీడర్గా అదేవిధంగా నన్ను ఆ కోణంలోనే చూస్తూ ఉండేవాళ్ళు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ఏదంటే నేను ఓర్చుకోలేను. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు నాకు దైవంలాగా సమానం. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ దానికి పూర్తిగా రుణపడే ఉన్నా. అందుకనే నేను నాకు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరన్నా అంటే ఓర్చుకోలేను. నేను మాకు దైవ సమానులు. మేము ఆ కోణంలోనే ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. తప్పకుండా ఇంకా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేయడానికి పూర్తిగా సిద్ధహస్తులుగా పనిచేస్తాం. మీ మీద ఓడిపోయినటువంటి నక్క ఆనందబాబు, మీరు ఎప్పుడు దళితుల కోసం మాట్లాడితే మద్యం సేవించి మాట్లాడుతానని చెప్పి ఒక సీరియస్ ఆరోపణ చేస్తున్నారు మీ మీద, ఏం సమాధానం చెప్తారు? అంటే నక్క ఆనందబాబు నేను తాగి మాట్లాడతాను అనేది ఒక నిజంగా దెయ్యాలు వేదాలు వల్లించినట్టే సార్. అంటే నేను మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను. నిజంగా తాగటం తప్పో తప్పు కదా నాకు తెలియదు, కానీ నా జీవితంలో ఈరోజుకి నేను నాకు అలవాటు లేదు, తాగటం కూడా లేదు. మరి పాప మాత్రం తాగుండి మాట్లాడినట్టు ఉన్నాడు. అతనికి అతను అనుకున్నట్టు ఉంది, కానీ నన్ను గురించి మాట్లాడటం అనేది అది అతను విజ్ఞతకే వదిలేస్తా ఉన్నా. ఇదే నక్క ఆనందబాబు, వేమూరు నియోజకవర్గంలో మీరు ఇసుక అమ్మేస్తూ ఉన్నారు, బియ్యం అమ్మేస్తూ ఉన్నారు, లిక్కర్ అమ్మేస్తూ ఉన్నారు, అక్రమంగా సంపాదిస్తూ ఉన్నారని కూడా ఆరోపణ చేస్తున్నారు. నా నియోజకవర్గంలో నేనేం చేస్తున్నానో నా ప్రజలకు తెలుసు, ఆనందబాబు తెలుసు. ఇసుక తెలుగుదేశం పార్టీ హయాంలో ఏ విధంగా ఇసుక అతను వ్యాపారం చేశాడో, ఎలా డ్రోజర్లు పెట్టి కొట్టాడు, ఎలా అమ్మాడు. ఈరోజు మా ప్రభుత్వమే ఇసుక వేరే కంపెనీకి ఇచ్చి వాళ్ళతో చేయిస్తున్నారు. మేము ఇసుక అమ్మటానికి ఆస్కారమే లేదు. అలాగే లిక్కర్ మాకేమన్నా సంబంధం? నువ్వు బార్ షాపులు బెల్ట్ షాపులు పెట్టి ఇష్టం వచ్చినట్టు తయారు చేస్తుంది మీ టైంలో. మా టైంలో గవర్నమెంట్ షాపులు, మీరు బార్లు ఓపెన్ బార్ల సిస్టమ్ తయారు చేశారు. మాకు అలా సంబంధం ఉంటాక ఆస్కారం లేదు. మీరు అవగాహన లేకుండా మాట్లాడి ఏదో ఒక రకంగా బ్యాట్ చేయాలని మీ పత్రికల్లో ఏదో రామోజీరావు గారితో ఇంత రావని దళితుల కోసం రాయించారు చూడండి. ఆ విధంగా రాయించుకుంటా పోతే ఏముండదు. దానికోసం ప్రజలు చూస్తారుగా 2024లో ఆనందబాబు ఏం చేస్తాడు, నాగార్జున ఏం చేస్తాడు తెలుస్తుంది. తప్పకుండా అతను చెప్పింది
శుద్ధ అబద్ధం దాని మీద చర్చకి ఎప్పుడైనా సిద్ధం. ఈ రాష్ట్రంలో ఎక్కడ చంద్రబాబు యాత్ర జరిగినా, ఎక్కడ లోకేష్ పాదయాత్ర జరిగినా, ఎందుకు దళితుల చేత నిరసన తెలియజేస్తున్నారు? ఎందుకు దళిత ప్రజాప్రతినిధులు నిరసన తెలియజేస్తున్నారు? మేమంతా అంబేద్కర్ ఆలోచన విధానంలో నడవాలని ఆలోచిస్తున్నటువంటి వారిని, మా నేను కానీ మా నాయకుడు కానీ జగజ్జీవన్ రావు గారి కాన్సెప్ట్ విరాజేలాలని ఆలోచిస్తూ ఉన్నాం. దళితుల అప్లిప్మెంట్ కావాలని కోరుకునేవాళ్ళం, పొలిటికల్ పార్టీలో ఉన్న అలాంటి రాజకీయ నాయకుల దగ్గరే పనిచేస్తున్నాం. చంద్రబాబు దానికి పూర్తి విరుద్ధం. ఇవన్నీ ఎందుకు? ఆయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. దళితుల మీద జరిగిన దాడులు కానీ, అఘాయిత్యాలు కానీ, అమానుషాలు కానీ, వెలివేతలు కానీ, వాటి మీద చర్చిస్తాకి ఏదో జరిగిందో ఆయన తెలుసు. ఎన్సీఆర్బి రిపోర్ట్ చెబుతా ఉన్నాయి, నేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు. భారతదేశంలోనే చంద్రబాబు టైంలో ఆంధ్రప్రదేశ్లో విపరీతమైనటువంటి దాడులు జరిగినాయని రిపోర్ట్స్ ఉన్నాయి. దానికోసం కూడా వెళ్ళటం లేదు. ఇకపోతే అతను పర్సనల్గా 44 ఏళ్ళ రాజకీయ అనుభవం అని, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అని, నేను భారతదేశ రాజకీయాలని శాసించానని చెప్పుకునే వ్యక్తి, ఒక కుల ప్రస్తావన, మినిమం కాన్సన్ట్రేషన్ అన్న కమిట్మెంట్ అనేది అతనికి తెలియాలి కదండి. ఎస్సీలు మెజారిటీ ఓటింగ్ ఉన్నటువంటి రాష్ట్రంలో మమ్మల్ని దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని ఏ రాజకీయ అంటాడా? అది చంద్రబాబు అన్నాడు. మీరు చంద్రబాబు దళిత ద్రోహి అంటున్నారు, కానీ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహి, జగన్మోహన్ రెడ్డి దళితుల్ని అణిచివేస్తా ఉన్నాడని చెప్పేసి ఆరోపిస్తారు. చంద్రబాబు నాయుడు దళిత ద్రోహ, జగన్మోహన్ రెడ్డి గారు దళిత ద్రోహ, లేకపోతే దళిత బాంధవుడా? తేల్చుకుందా, రమ్మని చంద్రబాబునే అంటున్నా. చంద్రబాబు నిన్న కాక మొన్న ఛాలెంజ్ చేశాడు. నేను అంతకుముందు చెప్పా, చంద్రబాబు నువ్వే ఛాలెంజ్ చేస్తున్నావు. నీ అనుయాయులు ఎవరితో తీసుకొచ్చి ఉదయం పూట ఏ పరిస్థితిలో ఉంటారో, సాయంత్రం ఏ పరిస్థితిలో ఉండే వాళ్ళు మాట్లాడితే కాదు, రా బహిరంగ చర్చకు సిద్ధం. ఈ రాష్ట్రంలో నీ పరిపాలనలో మాకెంత న్యాయం జరిగింది, మాకెంత అపఖ్యాతి జరిగింది, అమానుషాలు జరిగినాయి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎంత న్యాయం జరిగింది, సహాయం జరిగింది, మమ్మల్ని గుండెల్లో చేసుకున్న సామాజిక విప్లవానికి ఏ విధంగా తెరదీశాడు, చర్చకు సిద్ధమని చెబుతా ఉన్నాం. దాన్ని ఏది పడితే అది మాట్లాడి, చంద్రబాబు సంగతి తెలిసిందే కదా సార్, అతను నైజం తెలుసు కదా, అతను ఎవరినైనా నమ్మిని బంబిని చేస్తాడు, నేను మాట్లాడింది మాట్లాడలేదు అంటాడు, ఏదో ఒక రకంగా అతను రాజకీయ పబ్బం గడుపుకోటాకే ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి దళితులకు అతను పుస్తకం తీసుకెళ్ళి ఎక్కడికన్నా నిల్లా దళితులు చెంప మీద కొడతారు. సార్, చంద్రబాబు గారు ఇప్పుడు బయట సభల్లో ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడిని కూడా కోటీశ్వరుని చేస్తాను, 2047 విజన్ని కూడా, డాక్యుమెంట్ని కూడా సిద్ధం చేస్తున్నానని చెప్తున్నారు. నీకు అవకాశం వచ్చినప్పుడు ప్రజలను అహపాత్రాలని తీసుకెళ్ళిపోయావు. P4 అట, నేనంటే C4 పెడితే, C14 పెడితే బాగుంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు బాబు వస్తే జాబ్ వస్తుంది, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా, లేకపోతే 2000 రూపాయలు ఇస్తా తమ్ముళ్ళు అన్నటువంటి పెద్ద పెద్ద యాడ్లు వేసాడు. పాపం ఆశపడ్డారు, ఏమీ చేయలేకపోయాడు, మళ్ళీ స్టార్ట్ చేశాడు అదే రికార్డు. నీ యొక్క పరిపాలనలో నువ్వు 14 నుంచి 19 దాకే అడుగుతావు, నా అంతకుముందు వద్దు, అంతకుముందు ఏం చేసావు, పెద్ద కథ. నువ్వు ఇచ్చిన హామీలు చివరికి మేనిఫెస్టోనే దాసేసినటువంటి వ్యక్తివి. నీకు మేనిఫెస్టో వేస్తే మేము బైబుల్, ఖురాను, భగవద్గీత అనుకుంటున్నాం. అలాంటి వ్యక్తివి మరలా ఇప్పుడు నిన్ను ఎవరు నమ్ముతారు, ఎవరికి ఉద్యోగాలు ఇస్తావు? మేము ఇచ్చిన ఉద్యోగాలనే నువ్వేమో దొంగలన్నావు, మధ్యాహ్నం పోటీలు తలుపులు కొడితే ఎట్లా అన్నావు, వాలంటీర్లని. నీ కొడుకేమో ముందు వాలంటీర్లు తీస్తానని ఇప్పుడే వాలంటీర్ ఎట్టు పెడతానంటాడు, లేకపోతే స్కీములన్నీ తీసేస్తానంటున్నావు. ఈ పేదవారికి ఇచ్చే స్కీములు, ఈ పేద మహిళలకు ఇచ్చే స్కీములు, ఈ సమాజంలో వెనుకబడిన కులాలకు ఇచ్చే స్కీములన్నీ నువ్వు ఉత్త స్కీములు అన్నావే. జగన్మోహన్ రెడ్డి డబ్బులల్లో ఎత్తుకెళ్ళి మళ్ళీ పని చేయకుండా సోమరులు చేస్తాను అన్నారుగా మీరు, నీ కొడుకు తీసేస్తానాడుగా, నిన్ను ఎలా ప్రజలు నమ్ముతారు? అందుకని నువ్వు P4 పెట్టినా లేకపోతే C14 పెట్టినా ఈ రాష్ట్ర ప్రజలు మాత్రం నమ్మరగాక నమ్మరు. ఈ NTR శత జయంతి ఉత్సవాలకి రజనీకాంత్ గెస్ట్గా వచ్చి చంద్రబాబు నాయుడిని చూసి NTR ఆత్మ, పైనున్న NTR ఆత్మ సంతోషిస్తుందని చెప్పేసి అని అన్నారు. నిజమేనా? ఈ రాష్ట్రంలో చాలామంది యాక్టర్స్ ఓ భజన చేశారు చంద్రబాబుకి. పాపం రజనీకాంత్ గారంటే మాకు ఇష్టమే, కానీ వారు ఎందుకు? ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గారు బ్రతికున్నప్పుడు ఎన్టీ రామారావు గారి కోసం చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో కానీ రజనీకాంత్ గారు ఇప్పటికైనా తెచ్చుకొని చూసి మాట్లాడితే బాగుండేది. పైన ఉన్నటువంటి ఆ మహనీయ ఆత్మ క్షోభిస్తుంది ఆ మాటకి. ఎందుకంటే బహిరంగ చంద్రబాబు ఎంత వెధవో చెప్పాడు. అలాంటి వ్యక్తి ఈరోజు చంద్రబాబు 2024లో గెలిస్తాడంట ఆయన ఆనందపడతాడని చెప్పటం నిజంగా మరి ఆయనకున్న గౌరవం తగ్గించుకుంటా ఉన్నాడంట. పాపం వచ్చాడో ఎందుకు వచ్చాడో తెలియదు, ఏం మాట్లాడేదో వెళ్ళిపోయాడు ఆయన రజనీకాంత్ గారు. నిజంగా దెయ్యాలు వేదాలు వలించినట్టే ఈ విషయంలో.
అసలు దళితులకి పదవులు ఇచ్చిందే, ఎస్సీ నాయకులకి పదవులు ఇచ్చిందే తెలుగుదేశం పార్టీ. సో నేనెందుకు దళిత వ్యతిరేకం అవుతానని చెప్పి చంద్రబాబు అంట. ఇదో మా తాతలు నేతలు దాగారు, మా మూతులు వాసన చూడమన్నట్టు ఉంది చంద్రబాబుది. ఎవరికో ఇద్దరికి ఇస్తే సరిపోలా, ఎవరికో బాలయోగి గారికి ఒక పదవి ఇచ్చారు అంటున్నాడు, ఎవరు పున్నయ్య గారికి ఒక పదవి ఇచ్చారు అంటున్నాడు, ఎవరికి పదవి. నేను చెప్తా ఉన్నా, ఈ రాష్ట్ర చరిత్రలో చంద్రబాబు చేసిన అన్యాయాలను మర్చిపోరేవరు దళితులు. జగన్మోహన్ రెడ్డి గారు చేసే మేలు మరొవరికి కాక మరొవరు. ఎందుకంటే ఒక సామాజిక విప్లవానికి తెరదీశాడు మమ్మల్ని. మా రాజకీయ భవిష్యత్తుని తరతరాలకు ఎవరైనా రాజకీయ నాయకుడు ఎలా చేయాలని ఉత్సూహించాడు. బాబాసాహెబ్ కోరుకున్నటువంటి అప్లిప్మెంట్ ఆఫ్ ద డ్రౌన్టెడ్ పీపుల్, దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి ఆస్పెక్ట్. అది సార్ చంద్రబాబు నాయుడు కాదు. కానీ 27 పథకాలు నేను పెడితే ఎస్సీల కోసం వాటిని తొలగించేస్తారు, ఒక్కటంటే ఒక్క పథకమైనా ఎస్సీల కోసం పెట్టాడా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చంద్రబాబు అంట. సతీష్ గారు, అసలు ఆ విషయాన్ని నేను అందుకే చర్చకు రమ్మంటున్నాం. ఈ రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారిని చెప్పుకోవాలా, 2 రూపాయల కిలో బియ్యాన్ని ఇచ్చాడు. దట్ ఈస్ ద అది టెస్టిమోనియల్గా రామారావు గారికి దక్కింది. డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ప్రదాత, ఫీజు రియంబర్స్మెంట్. దట్ చంద్రబాబుకి ఒక్క స్కీమ్ అన్నా ఈ రాష్ట్రంలో నేను పెట్టాను అని చెప్పగలిగితే 28 స్కీములు విషయంలో రాస్తా చర్చకు రమ్మంటున్నా. జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహి, చంద్రబాబు దళిత బాంధవుడు, పేదల పెన్నిది చంద్రబాబు అని ఒక క్యాంపెయిన్ చేస్తారంట. అంటే ఇప్పుడు వాళ్ళకి దళితులు అవసరం, అది చేయాల్సిందే, చేస్తారు. ఎందుకంటే చంద్రబాబు నైజం అబద్ధాలు వల్లించి ఏదో ఒక రకంగా ప్రజలను మోసం చేయాలి. ఎందుకంటే మేము పేదవాళ్ళం కదా, మమ్మల్ని ఏదో ఒక రకంగా మోసం చేయాలి మా పల్లెల్లోకి వచ్చిన అతను ప్లాన్ ఉంది. అతను ఈ ఎలక్షన్ ఈ 24 ఎన్నికల దాకా అట్లా చేస్తాడు. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ పుస్తకం తీసుకునో లేకపోతే క్యాంపెయినో పల్లెల్లోకి వస్తే తెలుస్తుంది. మేము చెప్పవచ్చు అలా, మేము ఎంత కసిగా ఉన్నామో డబుల్ కసి ఉన్నాడు. చంద్రబాబు మమ్మల్ని మోసం చేశాడు, మమ్మల్ని అగౌరవపరిచాడు, చంద్రబాబు వాడుకుని వదిలేస్తాడు, దళితులంటే చాలా తేలిక చంద్రబాబుకి, చిన్నచూపు చంద్రబాబుకి, చివరికి అక్కడ పార్టీలో ఉన్నవాళ్ళు కూడా ఆలోచనే కానీ రాజకీయాలు కాబట్టి వాళ్ళు మాట్లాడలేకపోతా ఉన్నారు. అతను ఈ రాష్ట్రంలో నిజంగా క్యాంపెయిన్ చేస్తే మాకు ఎవరన్నా ఇంకా ఒక లీటర్ అటు ఇటు జారిపోయే వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా కదయమాయమంటే నడుస్తారు. దళితులపై దమనకాండ అని ఒక పతాక శీర్షికతో మీ ప్రభుత్వం దళితుల్ని హింసిస్తుంది, అక్రమ కేసులు పెడుతుందంటూ ఈనాడు పత్రిక కూడా ఒక పెద్ద కథనాలు ప్రచురించింది. నేను ఒక విషయాన్ని రామోజీరావు గారిని, నాకు పత్రికలన్నా పత్రికా జర్నలిస్ట్లు అంటే చాలా ప్రేమ సార్. ఎందుకంటే నేను యూనివర్సిటీలో వర్క్ చేసినప్పుడు అనేక మంది, నేను అప్పుడు చీఫ్ ఆర్డినర్గా పనిచేశా. జగన్మోహన్ రెడ్డి గారికన్నా ముందు పత్రిక పెట్టింది రామోజీరావు కదా. ఏనాడైనా ఈనాడు పత్రిక పెట్టిన తరువాత దళితులకు జరిగిన అన్యాయాల మీద ఎప్పుడన్నా రామోజీరావు గారు ఇంత అన్యాయం జరిగిందని చెప్పి రాసినటువంటి దాఖలాలు లేవు. ఆయన ఎందుకు మా మీద అంత కర్కశంగా ఉన్నాడు అర్థం కావట్లా? ఆయన టైంలో మరి చంద్రబాబు గారిని కాపాడాలనుకుని చేస్తున్నాడు, మరి కారంచేడు ఇష్యూ గురించి కానీ, లేకపోతే నీరుకొండ ఇష్యూ కానీ, లేకపోతే చాలా అట్రాసిటీస్ జరిగిన విషయం కానీ, అఘాయిత్యాలు అమానుషాలు జరిగిన విషయం కానీ, దాడులు జరిగిన విషయాలు ఏనాడు రాయలా. ఈ మధ్య వాళ్ళకి బాగా ప్రేమ పెరిగింది, ఎందుకు పెరిగిందో నాకు అర్థం కావట్లా. అసలు ఎందుకు ఈనాడు రామోజీరావు గారు రామోజీ ఫిల్మ్ సిటీలోనే దళితుల భూములు లాక్కున్నారని చెప్పేసి ఆ రోజు చాలా ఉద్యమాలు జరిగినాయి నేను చైర్మన్గా ఉన్నప్పుడు. అలాంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దళితులకు అన్యాయం చేస్తున్నారు, దాడులు జరిగినాయి అని చెప్తూ ఉంటే నిజంగా ఏమనుకోవాలి? అది ఒక విషయాన్ని మాత్రం ప్రస్ఫుటంగా మీకు చెప్పాలనుకుంటున్నా, చంద్రబాబు టెన్యూర్లో దళితుల మీద ఎలాంటి అఘాయిత్యాలు జరిగినా నోరు మెదపలా, కన్సెంట్ చూపలా, యాక్షన్ తీసుకోవాలా, చట్టాలు ఇంప్లిమెంట్ చేయాలా? వేరే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా ఇన్సిడెంట్ జరుగుతుంది, మనం దేవుళ్ళం కాదు, ఎక్కడ జరుగుతుంది, జరగట్లేదు అంటల్లా. మా ముఖ్యమంత్రి గారు ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దళితుల మీద దాడి జరగవచ్చు, ఏదైనా ఈళ్ళతో ఏదో జరిగి ఉండొచ్చు, ప్రభుత్వ స్పందన, ముఖ్యమంత్రి గారి ఇన్వాల్వ్మెంట్, చట్టాన్ని డివియేట్ అవ్వకుండా ఎవరు బాధ్యులో వాళ్ళని శిక్షించే తీరు, చివరికి పోలీసులను కూడా అరెస్ట్ చేయించినటువంటి పరిస్థితి, ఎవరి మీదైనా ఎవరు ఎలాంటి దాంట్లో బాధ్యుడు ఎవరన్నా మా పార్టీ వాళ్ళు ఉండినా వాళ్ళు శిక్ష పడాల్సిందే అనే ఆలోచనతో ఈ ప్రభుత్వం నడుస్తుంది. అందుకని దమనకాండ విషయంలో చంద్రబాబు తీరు కానీ జగన్మోహన్ రెడ్డి గారి తీరుకి నక్కకే నాగరం ఒక తేడా ఉంది. రామోజీరావు పైన కక్ష తీసుకునేందుకు మార్గదర్శి పైన కేసులు పెట్టించారని చెప్పి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు ఇతర పార్టీలోనంతా కూడా మిమ్మల్ని ఆరోపిస్తున్నారు. మాకేం పనండి,
ఆయన మార్గదర్శిత పని ఏంటి, లేకపోతే ఎవరున్నారో అకౌంట్ హోల్డర్స్ ఎవరు సభ్యులు, వాళ్ళు డబ్బులు ఏమైనాయో ఏ విధంగా అయినాయో అని అడుగుతూ ఉన్నారు. దాంట్లో ఎవరెవరో కేసులు వేశారు, ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళు బహిరంగ చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. రామోజీరావు గారు కానీ వాళ్ళకు వాళ్ళ కానీ ఇన్వాల్వ్ అయినారు కానీ వరుసనే పోలీస్ వారి వాళ్ళ యొక్క ఎంక్వైరీలో ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతున్నారో అరెస్టులు చేయిస్తూ ఉన్నారు. మీ తప్పు అనేది లేకపోతే బహిరంగ చెప్పొచ్చుగా, వాళ్ళ డబ్బులు ఏమైపోయినాయో, ఎక్కడ ఇన్వెస్ట్ చేశారో, ఏ విధంగా మీ యొక్క బైలా ఎలా ఉందో, మీ చట్టం ఎలా ఉందో, ఆ చట్టాన్ని ఏ విధంగా డైవర్ట్ చేస్తారో దానికి బాధ్యులు వాళ్ళు కాబట్టి యాక్షన్ తీసుకున్నారు. కానీ మాకు వాళ్ళ మీద కక్ష తీసుకునే ఆలోచన మాకెందుకు ఉంటుంది? రామోజీరావు గారు నిన్న దాకా హాయిగా ఉండి ఈ కేసు రాగాలు పడుకున్నాడు హాస్పిటల్లో. డూ యూ వాంట్ కిల్ మీ అని సిఐడి వాళ్ళతో రామోజీరావు గారు అంటున్నారు. అంటే మీ ప్రభుత్వం అలా చేయాలనుకుంటుందా? ముందు రోజు దాకా హాయిగా బ్రహ్మాండంగా ఉన్నాడు, తర్వాత వచ్చి పడుకున్నాడు. కేసు ఎప్పుడు స్పీడ్ అయ్యిందో, చివరికి ఆ పరిస్థితికి వచ్చాడు. ఎవరు కిల్ చేస్తారు, ఎవరు కిల్ చేయాలని ఆలోచిస్తారు? నీ యొక్క తప్పుడు విధానాలు, తప్పుడు పరిస్థితులు, తప్పుడు అకౌంట్స్ చూపించడం వల్ల, నీకు అకౌంటబిలిటీ లేకపోవటం వల్లే కదా ఇదంతా వచ్చింది. నువ్వు మరలా వచ్చి పడుకొని మరలా బాగున్నాడని చెప్పడం అనేది ఇదంతా దట్ ఇస్ ద ప్లాన్. ఒక దానిలో ఆ నాటకంలో ఒక పాత్ర, ఈ స్టేజ్లో ఇలా చేయాలి, ఈ స్టేజ్లో ఇలా చేయాలి, ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని మా ప్రభుత్వాన్ని అబాస్పాలు చేయాలి. కరుడు కట్టినటువంటి శిక్షణ ఉన్నటువంటి వారు వాళ్ళు కాబట్టి దాన్ని ఏదైనా చేస్తారండి. 2024లో చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి, చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ని దేశంలో నెంబర్ వన్ చేస్తారని చెప్పి రజనీకాంత్ చెప్తాను. అందుకని ఆయన ఎత్తుకు మరి ఇంబ్యాలెన్స్గా మాట్లాడుతూ ఉన్నాడో అర్థం కాల. ఇక్కడికి వచ్చేసి అసలు ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటో తెలుసుకోకుండా, ఏం జరుగుతుందో తెలుసుకోకుండా, పాత జరిగిన విషయాలు కూడా తెలుసుకోకుండా, ఎన్టీ రామారావు గారు ఎలాంటి పరిస్థితిలో చనిపోయాడో ఆయన తెలుసుకుంటే ఈ పరిస్థితి అనేవాడు కాదు. ఆయనకి రాజకీయాల గురించి అవగాహన లేకే రాజకీయాల్లోకి వెళ్ళాడు, వచ్చాడు, వెనకపోయాడు ఆ రాష్ట్రంలో. కాబట్టి చంద్రబాబు నాయుడు 2024లో ముఖ్యమంత్రి అవ్వటం అనేది కళ్ళ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విషయంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు యూటర్న్ తీసుకున్నట్టున్నారు. ఒక జాతీయ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చి ఇప్పుడు చాలా క్లియర్గా నేను మోడీకి మద్దతు ఇస్తాను, మోడీ నాయకత్వం ఈ దేశానికి అవసరం, అలాంటిది ఆ నాయకత్వంలో తెలుగు ప్రజలు మా పార్టీ కూడా భాగస్వామి అవుతుందని చెప్పేసి సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఏమంటే రాజకీయాల్లో ఏ రాజకీయ నాయకుడైనా గతం జరగబోయే దాని మీద ఒక అవగాహన ఉంటుంది. నన్ను ఈ ప్రాంతంలో ఈ మా నియోజకవర్గంలో ఎంతమంది ఏ విధంగా గౌరవిస్తున్నారు, ఏమంటున్నారు అనేది అంత జ్ఞానం లేకుండానే ఉన్నాను. మోడీ గారు ప్రధానమంత్రి, మోడీ గారు వస్తుంటే నల్ల బెలూన్లు బ్యాడ్జీలు దర్నాయించి వ్యతిరేకం చేశాడు. చివరికి మోడీ గారి భార్యను కూడా చూసుకోలేనాడు, ఈ దేశాన్ని ఎట్లా వెళ్తాడని చెప్పాడు. బహిరంగ కత్తి కట్టి మోడీని ఓడించాలా, ఈ రాష్ట్రానికి రానినని చెప్పాడు. మోడీ గారు మర్చిపోతారండి, నువ్వు ప్లేట్ అటు ఇటు తిప్పినా వాళ్ళు తిప్పరు. టైం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు చేతి చూయిస్తారు. చంద్రబాబు ఏం మాట్లాడాడు మోడీ గారి ఆలోచనల విషయంలో, అవన్నీ రాబోయే రోజుల్లో అకౌంటబిలిటీ అవుతాయి. ఖచ్చితంగా చంద్రబాబుని వాళ్ళ దగ్గరికి రానిచ్చే పరిస్థితి కూడా ఉండదు. ఏది ఏమైనా మాకు ఒకరితో సంబంధం మాత్రం లేదు. మేము ఈ రాష్ట్రంలో కన్సర్న్డ్ విత్ ద పీపుల్, మా ముఖ్యమంత్రి గారు ప్రజా సంక్షేమాన్ని కోరి భావితరాల భవిష్యత్తును కోరుకునే నాయకుడు. అందరిలాగా మోసాలు చేసో, ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాడో, ఎంత కాన్సన్ట్రేటివ్గా ఉంటాడో, ఎంత క్యాలిక్యులేటివ్గా ఉంటాడో మా ముఖ్యమంత్రి గారు, అదే కోణంలో ఈ రాష్ట్ర ప్రజల్ని కంటికి రెప్పలాగా చూసుకుంటాడు. మా ప్రజలకు అంచెలంచెల విశ్వాసం ఉంది. 2024లో మా ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండమైన విజయంతో గెలవారు. సో లోకేష్ నా పాదయాత్రను చూసి భయపడతా ఉన్నారు, అందుకే నేను దళితుల్ని అవమానపరిచినట్టు నా మీద తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్ సోషల్ మీడియాలోనూ ఆ పార్టీ నాయకులు కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని చెప్పంటా. నేను నిన్ననే ప్రెస్ మీట్లో చూపించాను సార్, లోకేష్ అనే వ్యక్తి దళితులు ఏం పీకుతారు, దళితుల గురించి ఎంత తేలిగ్గా మాట్లాడాడు, వాళ్ళ నాన్న ఏ విధంగా మాట్లాడాడు, వాళ్ళ నాన్న ఏ విధంగా పరిపాలన చేశాడు, వాళ్ళ నాన్న వల్ల ఎంత అన్యాయాలు జరిగినాయి, అదే కోణంలో వాళ్ళ కొడుకు చేస్తాడు. అందుకనే అతను ఏమి చేయలేక ఏదో ఒక రకంగా ఎవరో ఒకరు అడ్డు పెట్టుకోవాలా, ఎస్సీఎల్ని కాసేపు, బీసీఎల్ని కాసేపు తెలుగు చేసుకుంటా వస్తున్నాడు, అతను అన్ని ప్రాయచిత్తం అనిపిస్తాడు. అందుకని అతని కోసం అంత ఆలోచించి దళితులు ఆలోచించాల్సిన పని లేదు. మమ్మల్ని ఎప్పుడు అగౌరవపరిచారో ఖచ్చితంగా అకౌంటబిలిటీ చూపిస్తాం, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నీ యొక్క బాణికి మా వాణి వినిపిస్తా సిద్ధంగా ఉంటాం, దాంట్లో ఆలోచించాల్సిన పని లేదు. సార్, జగన్ అన్నే మా భవిష్యత్ అని ఒక క్యాంపెయిన్ నడుపుతూ ఉన్నారు, కానీ ఎక్కడ కూడా ప్రజల నుండి రెస్పాన్స్ లేదు. ఆ స్టిక్కర్లు కూడా వీళ్ళు బలవంతంగా అంటిస్తూ ఉన్నారు. జనం ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి నమ్మడానికి సిద్ధంగా లేరని చెప్పి తెలుగుదేశం ప్రచారం చేస్తారు. ముందుగా రాష్ట్రంలో ఉన్న ప్రజానీకానికి జగన్ అన్నే మా భవిష్యత్తు, మీ నమ్మకం జగన్ అన్న అనే కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఈరోజు బ్రహ్మాండం వంటి ఓవర్ హెల్పింగ్ క్యాంపెయిన్తో
ప్రజల్లోకి వెళ్ళినటువంటి ఆ క్యాడర్ అందరికీ ప్రజలకు ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నా. ఎందుకంటే వాళ్ళు అంట్లా అంటారు, మేము గోడలకు వెళ్ళి జగనన్న స్టిక్కర్ ఇయ్యం, మేము వెళ్ళి వాళ్ళు చేసినవి మేము చేసినవి చెప్పి కంపేర్ చేసి ఒక మ్యాండేట్ తీసుకుంటున్నాం. తీసుకున్నాక అమ్మా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మంచివారు, ప్రభుత్వం బాగుంది, పనితనం బాగుంది, మాకు సహాయం జరిగిందని చెప్పినాక జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంది మీ దగ్గర, అతికించమంటారా? అతికించుకుంటారంటే అయ్యా మీరే వేయండి అయ్యా, మేము వేసుకుంటామని తీసుకున్నారు. మేము ఎక్కడా వెతికించే ఛాన్సే లేదు. అదే కాకుండా ఈరోజు చాలా బ్రహ్మాండం అంటే నియోజకవర్గాల్లో 70-75-90% నియోజకవర్గాల్లో బ్రహ్మాండం ఉధృతమైనటువంటి క్యాంపెయిన్ జరిగింది. చాలా ప్రజల్లో ప్రియతమైనటువంటి బ్లో వచ్చింది. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పనితనం. అందుకని చంద్రబాబు, లోకేష్, ఇంకొకళ్ళు ఏది మాట్లాడినా అది ప్రజలు నమ్మరు కాబట్టి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని హైలైట్ చూపిస్తూ ఉన్నారు వాళ్ళ మీడియా. సో 175కి 175 గెలిచే పరిస్థితి లేనేలేదు. కనీసం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పులివెందల్లో కూడా గెలవరు, వైనాట్ పులివెందల అని చెప్పి చంద్రబాబు అంటున్నారు. పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు 175కి 175 గెలవబోతా ఉన్నాం. వాళ్ళు పులివెందల వైనాట్ అంటారా, చివరికి ఏది వైనాట్ అంటారో తెలియదు. కానీ 24 ఎన్నికల్లో కాసుకోమని చెప్పండి. రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక గొప్ప మ్యాండేట్ ఇవ్వబోతా ఉన్నారు. సో ప్రజలకు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు తీసుకుంటున్నారు వెనక్కి. అంతేకాకుండా 2 లక్షల కోట్ల దోపిడీ చేసింది ఈ ప్రభుత్వం ఈ 4 ఏళ్ళలో. ఇలాంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పి చంద్రబాబు అంటారు. అందుకే అడుగుతా ఉన్నాం మేము, మా దగ్గర ఎవరి ఎక్కడ అవినీతి జరిగిందో, మేము ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఖర్చు పెడతా ఉన్నామో డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్, వాళ్ళ చేతికి నీ చరిత్రలో ఒక్క టెస్టిమోనియల్గా ఒక రూపాయి ఎర్ర యాగాని ప్రజలకు ఇచ్చినటువంటి చరిత్ర చెప్పమని చంద్రబాబు అడుగుతా ఉన్నాం. అందుకే చర్చకు రమ్మంటున్నాం, సిద్ధంగా ఉన్నాం. ఈరోజు 280,000 కోట్ల రూపాయలు తీసుకొని ఈ రాష్ట్ర ప్రజలకు ఇస్తే ఒక్క పైసా కూడా ఎక్కడ వచ్చింది? అవినీతి లేదు. అవినీతి కోసం మాట్లాడమనండి, ఛాలెంజ్ అని చెబుతా ఉన్నాం. ఇది ఎందుకన్నా ఇంకా చంద్రబాబు ఇంకొకడో ఛాలెంజ్ కాదు, మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నాం. చట్టసభలకు రండి, చర్చించుకుందాం మేము సిద్ధం. 175 నియోజకవర్గాలకు సంబంధించి మా వాళ్ళు ఎంతమంది గెలిచారో వాళ్ళల్లో ఎవరన్నా కోరుకోండి. మీతో చంద్రబాబుతోనే చర్చిస్తా సిద్ధంగా ఉన్నాం. సార్, మేరుగు నాగార్జున వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మళ్ళీ పోటీ చేస్తారా, లేదా ఇంకేమైనా ఆలోచనలు ఉన్నాయా? మళ్ళీ గెలుస్తామన్న నమ్మకం ఉందా లేదా? 100కి 100% గెలుస్తా నమ్మకం ఉంది. నేను వేమూరు నుంచే పోటీ చేస్తా. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. ప్రజల దీవెనలు చాలా అంచెలంచెలుగా ఉన్నాయి. ప్రజలందరూ నన్ను ఆశీర్వదిస్తారు. నేను కష్టాన్ని నమ్ముకున్న వాడిని, పేదవాడినైనా నిరంతరం పనిచేస్తా. నేను నిరంతరం అందుబాటులో ఉంటా. తప్పకుండా వేమూరు నియోజకవర్గ ప్రజలు నన్ను ఎప్పుడూ ఇంకా ఆశీర్వదిస్తారు. ఎందుకంటే నా కన్సర్న్ ఎక్కువ కాబట్టి తప్పకుండా మీలాంటి వాళ్ళు ఆశీర్వాదం కావాలి. ప్రజలు ఖచ్చితంగా రేపు 24 ఎన్నికల్లో మరలా నన్ను శాసనసభ్యుని చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.